वेलकम बैक टू मार्वीस किचन नेनु सरिकोत्त ज्यूस तो वच्चानंडी इदी पोमोग्रेनेट ज्यूस दानिम गिंजल ज्यूस अन्नमाट ऐक्चुअली चाला मंची मंची दानिम कायलु तीसुकोनी चाला कष्टपड़ी वलसानु एंदुकंटे इदी वलवडं चिन्न पनेम कादु तेलुसु कदा मीकु వల్సి వల్సి నీట్గా మనకు అస్సలు ఒక్క తొక్క కూడా రాకుండా ఉంటే చేదుగా ఉండదు అనమాట, చక్కగా వస్తుంది జ్యూస్. అందుకోసమని ఇవన్నీ ముందు వలిసి పెట్టుకోవాలి తీరిగ్గా కూర్చొని. ఇప్పుడు వలుస్తూనే కూర్చున్నారంటే మొత్తం టైం దీనికే అయిపోతుంది. ఇలా వలిసి పెట్టుకున్న తర్వాత నేను ఇది బజాజ్ వాళ్ళది జ్యూసర్ తీసుకున్నాను. ఫస్ట్లో నాకు తెలియకుండా నేను ఏం చేసేదాన్ని అంటే మిక్సీలో వేసేసేదాన్ని. మిక్సీలో వేస్తే మొత్తం పేస్ట్ అయ్యి ఒక ముద్దలాగా వచ్చేది. చాలా కష్టపడి స్పూన్తో నొక్కి నొక్కి ఫిల్టర్లో చేస్తే కొద్దిగా జ్యూస్ అది కూడా వైట్ కలర్లో వచ్చేది, రెడ్ కలర్లో వచ్చేది కాదు అన్నమాట, ఈ కలర్ వచ్చేది కాదు. అయితే అప్పుడు నేను అరే వద్దు జ్యూసర్ దీనికి మాత్రం మిక్సీని వాడొద్దు, దీనికి చక్కగా జ్యూసర్ని వాడదాము అని ఈ జ్యూసర్, ఈ జ్యూసరే స్పెషల్గా బాగుంది, ఫిల్టర్ ఉంది కాబట్టి ఇందులో ఈ జ్యూసర్ తీసుకొని నేను ఈ బజాజ్ వాళ్ళ జ్యూసర్ తీసుకొని చేస్తున్నాను. ఎలా చేయాలో చూడండి. ఏం లేదు, ఇక్కడ వీళ్ళు ఇది ఇచ్చిన దానిలో సీడ్స్ వేసుకోవాలి. ఆల్రెడీ కొన్ని సీడ్స్ వేసి పెట్టాను. ఇప్పుడు కింద ఒక కంటైనర్ పెట్టుకోవాలి. ఇలా వీళ్ళు ఇది ఒకటి ఇస్తారు, యాక్చువల్లీ దీని అవసరం అయితే దీనికి లేదు, వెళ్ళిపోతాయి ఈజీగా సీడ్స్ కాబట్టి. ఆన్ చేస్తున్నాను. నుంచి మనము వంపేసామనుకో అంత కింద ఊరికి అంత నేను చక్కగా దీంతో వేసుకుంటున్నాను. కలర్ చూసారా, ఇంకా ఇది ఫోమ్ ఉంది కాబట్టి ఇంకా అలా కనిపిస్తుంది. అసలు ఎంత రెడ్గా క్లియర్ జ్యూస్, ఒక్క ఇంత కూడా ఒక తునక కానీ అలా ఉండదు, అంత క్లియర్ జ్యూస్. ఇంత షుగర్ వేసుకోక్కర్లేదు, ఇంత ఎసెన్స్ కలుపుకోవాల్సిన ఇంత టేస్టీ జ్యూస్. ఇంకా ఇంకా కలర్ వస్తూనే ఉంటుంది. ఈ ఫోమ్ మొత్తం పోంగానే అంటే ఇప్పుడే కదా అంతా చేసాము, అందుకని ఫోమ్ ఉంది. అంత సూపర్ జ్యూస్ అన్నమాట, అంత బాగుందో చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.